సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని మనకసిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకసిర నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే తిప్పేస్వామితో పాటు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వచ్చి ఇప్పటికి అన్ని కలుపుకొని పాదయాత్ర మొదలుపెట్టింది. ఎలక్షన్ నడిపింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ప్రభుత్వం నడుపుతున్నది కలిపితే కరెక్ట్ గా ఈ 3 ఏళ్ల కాలంలో పాదయాత్రలో అనేక రకాల అనుభవాలు అన్ని జిల్లాల్లోనూ పాదయాత్రలు అన్ని జిల్లాల్లోనూ అనేక రకాల ప్రదేశాలను చూసి ప్రజల కష్టాలను చూసి ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు విని తర్వాత ఒక మానిఫెస్టో రిలీజ్ చేసి తన పాదయాత్ర అనుభవాలను అన్నిటిని కూడా క్రోడీకరించి ప్రజల యొక్క విన్నపాలు వాళ్ళ కోరికలు వాళ్ళ కష్ట సుఖాలు అన్ని కళ్ళారా చూసిన తర్వాత మానిఫెస్టో తయారు చేసి దాన్ని రిలీజ్ చేసి 175 మందికి 151 సీట్లతో 50% ఎక్కువ ఓట్లతో అది ఇదొక రికార్డు. 50% కన్నా ఎక్కువ రావడం అయిన తర్వాత ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుకు 3 ఏళ్ళు ముగింపు సందర్భంగా మడకసిర నియోజకవర్గంలో ఈ రోజు పాదయాత్ర మొదలుపెట్టి వైఎస్ఆర్ విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి సార్ ఫోటోకి బాలాభిషేకం చేసి పూజ చేసి ఈరోజు మేము కూడా ఇక్కడ పాదయాత్ర మొదలుపెట్టుకున్నాం. ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న వాళ్ళ యొక్క
పార్టీ వాళ్ళు వస్తున్నారని తెలిసి గ్రామంలో మంచి స్పందన ఉంది మంచి పరిపాలన ఇస్తున్నారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు రైతు భరోసా రైతు భరోసా మొదలుకొని అమ్మఒడి గాని నడుంది